ప్రవేశిస్తున్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకి అందరికీ కూడా టీసాట్ తరపున శుభాకాంక్షలు, అలాగే టీసాట్ ప్రేక్షకులు కూడా అభినందనలు. ఈరోజు మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈ సెషన్లో జల కాలుష్యానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను మనం చర్చిద్దాం. ఇవి ప్రధానంగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించడం జరుగుతుంది. ఒకవేళ మెయిన్స్ కనుక అవసరమైన పక్షంలో ఇందులో అంశాలను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. జల కాలుష్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ జల కాలుష్యానికి గల కారణాలు ఏమిటి, ఈ జల కాలుష్య ప్రభావాలు ఏమిటని పరిశీలిస్తే ఇప్పటికి కూడా భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి దాదాపుగా 140 కోట్ల మంది ప్రజానీకంలో దాదాపుగా 115 నుంచి 120 కోట్ల మంది వరకు ఇప్పటికీ కూడా అపరిశుభ్రమైనటువంటి నీరు తాగుతూనే ఉన్నారు. అంటే ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, పరిశుభ్రమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నటువంటి త్రాగునీటి వసతిని మనము ఇంకా పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో 80% మంది జనాభాకి ఇప్పటికి కూడా సరైనటువంటి త్రాగునీరు లేదు. ఈ జల కాలుష్యానికి గల కారణాలు కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా వ్యవసాయంలో ఉత్పత్తి మనకి అధిక ఉత్పత్తి కోసం ఉత్పాదకత కోసం ఉపయోగిస్తున్నటువంటి ఈ ఫెర్టిలైజర్సు, అలాగే పరిశ్రమల నుంచి విడుదలవుతున్నటువంటి అన్ట్రీటెడ్ ఎఫ్లియంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మురుగునీటిని శుద్ధిపరచకుండా వదిలేవేయడం వల్ల జలాశయాల్లోకి అవి ప్రధానంగా కలుషితమవుతూ ఉన్నాయి. సో ఈ జల కాలుష్యం అనేది చాలా ప్రధానమైన తీవ్రమైన అంశంగా మనం ఇక్కడ గమనించాలి. ఈ వీటితో పాటుగా మనకి పట్టణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి, నగర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉన్నదో శుద్ధి చేయకుండా నేరుగా జలాశయాల్లోకి వదలడం, ఉదాహరణకు మూసీ నది నుంచి వచ్చే నీరుని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మూసీ నదిలో ఉన్నటువంటి చేరేటటువంటి వ్యర్థాలు అన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళి మనకి నల్గొండ జిల్లాలో వాడపల్లికి ఎగువన కృష్ణానదిలో కలియడం జరుగుతుంది. సో ఈ కృష్ణానదిలో కలిసినటువంటి నీరు మరలా దిగువకి జగ్గాయపేట నుంచి తర్వాత మనకి విజయవాడ, తర్వాత హంసల దీవి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది, సముద్రంలో కలుస్తుంది. సో విజయవాడ ప్రాంత పరిసర ప్రాంత ప్రజలు కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దిగువ ప్రాంత ప్రజలు కానివ్వండి, ఏమి నీరు త్రాగుతున్నారు అంటే మూసీ నదితో కలియబడిన నీరు త్రాగుతున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. కానీ జల ప్రవాహానికి దాని యొక్క సహజ గుణం ఏమిటంటే దాంట్లో ఉన్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి తమ ప్రయాణ గమనంలో అంటే ప్రవహించే మార్గంలో నెమ్మదిగా సెడిమెంటేషన్ చేసుకుంటూ అవక్షేపణం చెందించుకుంటూ కొంతమేర స్వచ్ఛమైన నీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ ఎంత స్వచ్ఛమైన నీరు వెళ్ళినా దాంట్లో కలిసేటటువంటి భార లోహాలు కానివ్వండి, హానికారక రసాయన పదార్థాలు కానివ్వండి, వాటిలో చాలా వరకు మనము పూర్తి స్థాయిలో తీగిపోయినా కొంత స్థాయిలో మనము గ్రహిస్తూ ఉన్నాం మనం త్రాగే నీటి ద్వారా. సో ఈ జల కాలుష్యానికి ప్రధాన కారణాలు కనుక చూసినట్టయితే ఈ పరిశ్రమలు ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనకి ఈ హాస్పిటల్స్ కానివ్వండి, లేదా ప్రధానమైనటువంటి వాణిజ్య సముదాయాలు కానివ్వండి, వీటిలో మనం ఈ శానిటేషన్ కోసం ఏవైతే చేస్తున్నామో, బెంజీన్ లాంటి ఇతర మన ద్రావణాలు ఏవైతే వాడి వాటి శానిటైజ్ చేస్తున్నామో, ఆ శానిటైజ్ చేసినటువంటి ఆ మరలా ఫ్లోర్ నుంచి వచ్చే నీరు ఇవి కూడా మనకి చాలా వరకు కాలుష్యానికి కారణమవుతున్నాయి. సో వీటి చూసినట్టయితే బెంజీన్ హెక్సాక్లోరైడ్, అలాగే డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరో ఈథేన్ అంటాం, దీన్నే డిడిటి అంటాం. సో ఈ డిడిటి కూడా మనకి చాలా ప్రధానమైనటువంటి మనకి కాలుష్యంగా మనం పరిగణించాలి. వీటితో పాటుగా మనకి ఫాస్ఫేట్స్, ఆర్గానోఫాస్ఫేట్స్ అంటే మనం వ్యవసాయంలో ఉపయోగించినటువంటివి, మన పిచికారీ చేసే మందులు ఏదైతే ఉన్నాయో మనకి పంట పొలాల మీద, ఆల్డ్రిన్సు, ఎండోసల్ఫాను, ఇవన్నీ కూడా మనకి జల కాలుష్యానికి కారణమవుతున్నటువంటి అంశాలు. ఈ జల కాలుష్యం ద్వారా మనకి ఏవైతే కారణమవుతున్నాయో, ఈ జలాన్ని తాగినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిలో చేరినటువంటి ఈ భార లోహాలు కానివ్వండి, రేడియో యాక్టివిటీ అంటే ఉన్నటువంటి మూలకాలు కొంతమేర అవి కానివ్వండి, ఇవన్నీ కూడా మనము మళ్ళా జంతువుల యొక్క ఉత్పత్తుల నుంచి మనం గ్రహించడం జరుగుతుంది. ఉదాహరణకి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన గడ్డి భూములు కనుక పరిశీలించినట్లయితే అవన్నీ కూడా సమీప ప్రాంతాల ఉప్పల ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడల నుంచి వచ్చినటువంటి మురుగునీటి వ్యర్థాలతో మనం ఆ గడ్డిని సాగు చేస్తున్నాం. ఆ గడ్డిని ఆ పశువులు మేయడం, ఆ పశువులకు ఆ గడ్డి నుంచి వచ్చేటువంటి భారలోహాలు కానివ్వండి, హానికారక రసాయనాలు కానివ్వండి, అటువంటివి మరలా పాల ద్వారా పసిపిల్లలకి పెద్దలకి కూడా అవి ఆవర్ధనం చెందుతూ ఉన్నాయి.
ఇటువంటి ప్రక్రియను ఏమంటామంటే బయో అక్యుములేషన్ అంటాము, లేదా బయో మ్యాగ్నిఫికేషన్ అని కూడా అంటాం. ఉదాహరణకి మనకి భారతదేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, ఈ పశువులలో పాడి పరిశ్రమలో అభివృద్ధి చెందడానికి మనకి డైక్లోరో డైఫినల్ ట్రైక్లోరో ఈథేన్ డిడిటీని వాడే దాంట్లో ఉన్నటువంటి డైక్లోరో మనకు ఒకసారి చూసినట్లయితే ఇది డైఫినైల్ అనే ఒక మూలకాన్ని మనము పాలల ఉత్పత్తిని పెంచడానికి మనం వాడడం జరుగుతుంది. ఈ ఉత్పత్తి ద్వారా జరిగినటువంటి పశువులకు మనం ఆ మూలకాన్ని అంటే ఎంజైమ్ ప్రేరితటువంటి ఉత్పత్తులు ఇవన్నీ కూడా, సో ఆ ఎంజైమ్స్ను ఉత్ప్రేరకం చేయడానికి మనం వాడేటటువంటి ఈ డైఫినైల్ అనే ఒక ఏదైతే ఉందో అది వాటిలో పూర్తిగా శోషణ చెందక ఆ యొక్క గేదెలు కావచ్చు ఆవులు కావచ్చు వాటిలో పూర్తిగా డిగ్రేడబుల్ కావడం లేదు, అంటే విచ్ఛిన్నం కావడం లేదు. ఫలితంగా అవి శరీరంలోనే ఒక బాడీ బిల్డింగ్ ప్రోటీన్స్లోనే ఉండడం జరుగుతుంది. సో మా తర్వాత ఎప్పుడైతే ఈ గేదెలు చనిపోవడం జరుగుతుందో, లేదా కబీలా తరలించి వాటిలో ఉన్నటువంటి వేస్ట్ని మనం బయటకు వేయడం జరుగుతుందో, ఆ వేస్ట్ని కానివ్వండి లేదా చనిపోయిన తర్వాత వాటి నుంచి ఆ మాంసాన్ని సేకరించేటువంటి రాబందులు కానివ్వండి, పక్షులు కానీ వీటిని కానీ మనం పరిశీలించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా రాబందుల్లో ఈ డైక్లోరో డైఫినల్ ట్రైక్లోరో ఈథేన్ డిడిటీ యొక్క రెమినెంట్స్ అవశేషాలని క్రమంగా పెరిగిపోయాయి. సో ఇవన్నీ కూడా డెట్రివర్స్ పూర్తిగా హార్లు ఇవన్నీ కూడా విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఈ మన శక్తి ప్రసారణ క్రమంలో ఇవి చివరి వినియోగదారులు. ఈ చివరి వినియోగదారుల్లో ఇవి చేరడం వల్ల వాటి సంఖ్య తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ విచ్ఛిన్నము లేదా బయో డిగ్రేడేషన్ అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదు. సో ఇటు యొక్క వల్చర్స్ యొక్క రాబందుల యొక్క సంఖ్య తగ్గిపోవడం గల కారణాలు మనం పరిశీలించినట్టయితే ఈ డిడిటీ రెమినెంట్స్ ఉన్నటువంటి ఆ మాంసాన్ని సేకరించడం వల్ల వాటిలో ప్రత్యుత్పత్తి అంటే రీప్రొడక్టివిటీ అనేది పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అందువల్లే కొన్ని దేశాల్లో రాబందులను పెంచిన వారికి లక్షల రూపాయల రివార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క వాయు జల కాలుష్యం మనకు మనం చూస్తున్నాం ప్రభావాలు. అలాగే మరొక ప్రభావాన్ని కనుక చూసినట్లయితే పంట పదాల్లో వాడుతున్నటువంటి కృత్రిమ ఎరువులు ఏవైతే ఉన్నాయో, నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషు, అమ్మోనియము, ఓకేనా, అమ్మోనియం ఫాస్ఫేటు, ఇవన్నీ కూడా మనం ఉత్పత్తిని పెంచడానికి వాడుతున్నటువంటి ఎరువులు. ఈ ఎరువులు అధిక మోతాదులో వాడుతున్నాం మనం. పంటలు గ్రహించగలిగిన స్థాయి కంటే కూడా అధికంగా వాడడం వల్ల పంట గ్రహించకుండా మిగిలిపోయినటువంటి ఆ ఎరువులు క్రమంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాశయాల్లో చేరుతుంది నీటి ద్వారా. సో ఈ జలాశయాల్లో చేరినటువంటి నీటిలో అధికంగా పోషకాలు ఉండడం వల్ల, న్యూట్రియన్స్ ఉండడం వల్ల ఇవి అక్కడ ఆ ప్రాంతం జలావరణంలో మరలా నాచు పెరగడానికి, గడ్డి పెరగడానికి, ఫైటోఫ్లాంక్టన్ పెరగడానికి, వీటన్నిటికి కూడా మనము మనకు తెలియకుండానే వాటికి మనం ఎరువులు నేసినట్లుగా అవుతుంది. సో ఎప్పుడైతే నాచు ఎక్కువగా ఉంటుందో, ఫైటోఫ్లాంక్టన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో, ఆ నాచుని ఆహారంగా తీసుకునేటువంటి ప్రాథమిక వినియోగదారులు చిన్న చిన్న చేపలు, కింద కప్పలు, కింద ఇలాంటివి ప్రాథమిక వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాటి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. సో ఈ సంఖ్య పెరగడం వల్ల దాదాపుగా నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి వాటికి సరిపోకుండా వస్తున్నాయి. సో ఆక్సిజన్ డిమాండ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఆక్సిజన్ డిమాండ్ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అందక మరలా కొన్ని జీవులు దాంట్లో చనిపోవడం జరుగుతుంది. చనిపోయేటప్పుడు మరలా కలుషితం అవుతుంది. సో ఈ ఆక్సిజన్ డిమాండ్ ఎప్పుడైతే తగ్గిందో దాన్నే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటున్నాం, అంటే జీవ సంబంధిత ఆక్సిజన్ డిమాండ్ అది. ఎప్పుడైతే ఈ జీవ సంబంధిత ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోతూ ఉందో దాంట్లో ఉన్న బ్యాక్టీరియాకి ఈ సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, జలంలో మన సాధారణంగా కొంత సేంద్రియ పదార్థాలు ఆకులు కావచ్చు లేదంటే ఆకులు అలములు ఏవైతే దాంట్లో చేరుతున్నాయో వీటన్నిటినీ కూడా విచ్ఛిన్నం చేయడానికి కొంత ఆక్సిజన్ కావాలి. సో విచ్ఛిన్నం చేయడానికి సరిపోయినటువంటి ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఈ బ్యాక్టీరియా ఏవైతే ఉందో అవి కూడా చనిపోవడం జరుగుతుంది. అంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏమవుతుందంటే కొరత ఏమవుతుందంటే ఆక్సిజన్ డిమాండ్ కొరత జల కాలుష్యానికి కారణమవుతుంది. అంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఆక్సిజన్ కొరత ఏర్పడడం వల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా సరిపోక సో కాలుష్య ప్రమాణాలు కూడా ప్రధానంగా క్రమంగా ఎక్కువవుతున్నాయి. సో దీని ద్వారా ఈ ప్రక్రియను ఏమంటామంటే ఈట్రిఫికేషన్ అంటున్నాం. సో ఈట్రిఫికేషన్ ప్రక్రియ అనేది దేనికి సంబంధించిందంటే జల కాలుష్యానికి సంబంధించిన ప్రక్రియ ఇది. సో ఇది ప్రధానంగా పంట పొలాల్లో వాడేటటువంటి నీటిలో విరివిగా వాడినటువంటి ఎరువులు మిగిలిపోవడం వల్ల ఆయా ప్రాంతాలలో ఆయా జలాశయాల్లో అధికంగా నాచు లేదా గడ్డి మొక్కలు ఏర్పడడం, తద్వారా అధికంగా ఆహారం లభించడంతో ఎక్కువ సంఖ్యలో చేపలు కానివ్వండి, జలచరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అధిక సంఖ్యలో పుట్టడం,
సో పుట్టినటువంటి జలచరాలకి ఈ ఆహారం సరిపోతున్నప్పటికీ దాని ఫలితంగా బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏర్పడి ఆ నీటిలో ఉన్నటువంటి కర్బన సమ్మేళనాలని సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేయలేకపోవడం ఫలితంగా జలము కాలుష్యం కావడం ఈ ప్రక్రియను అంతా కూడా మనం యూట్రిఫికేషన్ అంటున్నాం. అలాగే మరొక సమస్యను కనుక మనం పరిశీలించినట్లయితే పంట పొలాల్లో మనం నత్రజని ఎరువులు వాడడం వల్ల అధికంగా నత్రజని ఎరువులు వాడడం వల్ల ఆ అధికంగా వాడినటువంటి నత్రజని ఏదైతే ఉన్నదో అది క్రమంగా పంటలు గ్రహించకపోవడం వల్ల జలాశయాల్లో చేరుతుంది. కొన్ని సందర్భాల్లో పాత రోజుల్లోని ఇప్పుడు కంటే మనమంతా కూడా కొంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి నీటి వనరుల్ని మనము బయట నుంచి వాడుతున్నాం. కానీ ఇప్పటికి కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో పంట పొలాల్లో నీరుని సేవించడం త్రాగడం అనేది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మనం గమనించవచ్చు. సో ఈ అధికంగా నత్రజని కలిగి ఉన్నటువంటి నీరుని కనుక మనకు తాగినట్లయితే ముఖ్యంగా పసిపిల్లలు 14 సంవత్సరాల్లో పిల్లలు కనుక తాగినట్లయితే వీళ్ళలో మెథనోగ్లోబిన్ అనే ఒక పదార్థం ఏర్పడుతుంది. మెథాక్సి మెథనోగ్లోబిన్ అనే పదార్థం ఏర్పడడం వల్ల ఈ మన గుండెకు సరఫరా చేసేటువంటి ఆక్సిజన్ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. సో గుండెకి ఎప్పుడైతే ఆక్సిజన్ సామర్థ్యం తగ్గిపోయిందో బాడీలో ఉన్నటువంటి ఈ సెల్స్ అన్నీ కూడా దాని యొక్క కలర్ మారిపోయి బ్లడ్ సెల్స్ అన్నీ కూడా బ్లూ కలర్లోకి వస్తాయి. దాంతోపాటు కళ్ళు కూడా నీలి రంగులో మారుతాయి. సో ఇటు దీని ద్వారా వచ్చే సంబంధమైన వ్యాధిని ఏమంటున్నామంటే బ్లూ బేబీ సిండ్రోమ్ అని వస్తుంది. ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ కూడా గతంలో హైదరాబాద్లో మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక కేసు నమోదు కావడం చూసాం. సో బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి ఏ మూలకాల ద్వారా మనకు సంభవిస్తుందంటే నైట్రేట్స్ అనేవి జలాశయాల్లో అధికంగా కలవడం ఆ నీటిని మనము సేవించడం వల్ల ఈ సమస్య మనకు వస్తుంది. జల కాలుష్యానికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే మనకి థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు కానివ్వండి లేదా అనేక పారిశ్రామిక వాడల నుంచి కానివ్వండి వెలువడేటటువంటి నీరు కొన్ని సందర్భాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన నీరుని మనం విడుదల చేస్తున్నాం. ఈ అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి నీరు క్రమంగా జలాశయాల్లో చేరడం వల్ల ఆ జలాశయాల సాధారణ ఉష్ణోగ్రత కంటే ఉష్ణోగ్రతలు పెరిగి ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. సో ఆక్సిజన్ కనుక లేనట్లయితే నీటిలో జలచరాలకి వాటి యొక్క జీవనం కూడా కష్టమవుతుంది. వీటితో పాటుగా అధిక ఉష్ణోగ్రతలు కలిగినటువంటి నీళ్ళలో చేపలు అధికంగా ఉత్పత్తిని సాధించలేవు. మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే చేపలు అధికంగా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి లేదా జలచరాలు అధికంగా ఉత్పత్తి కావడానికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని కనుక మనం చూసినట్లయితే అది హాట్ వాటర్ అంటే వామ్ వాటర్సు కోల్డ్ వాటర్సు అంటే కవోష్ణ జలాలు అలాగే శీతల జలాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు జలాలు కలిసే ప్రాంతంలో మనకి ఎక్కువగా మనకి ఈ జలచరాల యొక్క సంపద అధికంగా ఉంటుంది. అంటే కోల్డ్ వాటర్స్ అనే మన పేర్లోనే ఉంటుంది, ఫిషెస్ ఆర్ కోల్డ్ బ్లడ్ స్పీసీస్. సో ఈ ఉష్ణోగ్రతలు కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఈ చేపలు కానివ్వండి మిగిలిన జలచరాలు కానివ్వండి వీటి యొక్క హ్యాచింగ్ కెపాసిటీ అలాగే ఎగ్స్ పెట్టడం అనే కెపాసిటీ గుడ్లు పెట్టడం అనే యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా మనకి ఆయా ఆవరణ వ్యవస్థలలో సంతులనం దెబ్బతినడం, పోషణ స్థాయిల్లో ఒకదాని మీద ఒకటి ఆధారపడే వాటిలో క్రమంగా సున్నితంగా ఉన్నటువంటి సంబంధాలు తెగిపోవడం, ఫలితంగా ఆయా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి పర్యావరణానికి విఘాతం కలగడం మనం గమనించవచ్చు. ఇక కొన్ని ప్రాంతాలలో మనకి ఆర్సెనిక్ అనేది భూగర్భ జలాలలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆర్సెనిక్ కలిగినటువంటి భూగర్భ జలాలను తాగడం లేదా ఆర్సెనిక్ అనేది మనకి కొన్ని పారిశ్రామిక వాటర్ నుంచి కూడా రిలీజ్ అవుతుంది, మన మంచినీరు జల వనరుల్లో కూడా ఇది కలవడానికి అవకాశం ఉంది. చాలా విష పదార్థం ఇది. మనకి ఈ ఆర్సెనిక్ని కనుక మనం రోజు 1 మిల్లీగ్రామ్ 2 మిల్లీగ్రాములు కనుక సేకరించినట్లయితే 1 సంవత్సరంలోనే మనకి మరణం సంభవించడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇది నాడీ వ్యవస్థ మీద దెబ్బతీసి మనకి మెదడుకు సరైన సంకేతాలు పంపకుండా అలాగే జీర్ణకోశ సంబంధిత వ్యాధులను కూడా తీసుకొచ్చి ఈ ఆర్సెనిక్ అనేది మనిషి యొక్క మరణానికి కూడా కారణమవుతుంది. గతంలో హిస్టరీలో చూసినట్లయితే సోక్రటిస్ మీద ఇలాంటి వాటి మీద వారి మీద కూడా ఈ ఆర్సెనిక్ని మనం ప్రవేశపెట్టినట్టు మనం సందర్భాలు మనం గమనించవచ్చు. అలాగే ఈ ఆర్సెనిక్ వ్యాధులు అధిక విలువలు కలిగినటువంటి భూగర్భ జలాలను త్రాగడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లాక్ ఫుట్ డిసీజ్ అంటే మనకి కాళ్ళు బాగా పూర్తిగా నల్లగా ఏర్పడడం ఇవిదంతా మనం అధికంగా గమనించవచ్చు. భారతదేశంలో ఈ సమస్య ఎక్కడ ఉంది అంటే ఉత్తర గంగా మైదానంలో, ఎగువ గంగా మైదానంలో ఎక్కువగా మనం గమనించవచ్చు. ఎందువల్లంటే పంజాబు, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలలో హరిత విప్లవం ద్వారా అధిక సంఖ్యలో పంటలను మనం నాటడం అంటే పంటకి పంటకి గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా పంటలను మనం సాగు చేయడం వల్ల
అధిక మొత్తంలో భూగర్భ జలాలను వాడుతున్నాం. సో ఈ భూగర్భ జలాల వాడకం అధికం కావడంతో క్రింద ఉన్నటువంటి క్రింది స్థాయిలో ఉన్న భూగర్భ జలాలు మనం పైకి తీసుకురావడం వల్ల వాటితో పాటు అనేక సందర్భాల్లో ఆర్సెనిక్, యాంటిమని, క్యాడ్మియము, లెడ్ మెర్క్యూరీ ఇలాంటి కొన్ని అవశేషాలను కూడా మనం పైకి తీసుకుని రావడం, వాటిని మనం నీరు తాగడం లేదా వాటి ద్వారా బయోమాగ్నిఫికేషన్ ద్వారా అవి మన శరీరంలో ప్రవేశించడం అనేది కూడా మనం గమనించవచ్చు. సో ఆర్సెనిక్ ద్వారా సంభవించేటువంటి బ్లాక్ ఫుడ్ డిసీజ్ భారతదేశంలో ఏ ప్రాంతంలో మనం గమనించవచ్చు అంటే అది గంగా డెల్టాలో మనం అధికంగా గమనించడానికి అవకాశం ఉంది. ఇక మరికొన్ని జల కాలుష్య కారకాలు వాటి యొక్క ప్రభావాలను కనుక మనం పరిశీలించినట్లయితే పాదరసం చాలా డేంజరస్ ఇది సబ్స్టెన్స్. ఇది చూడడానికి చాలా బాగా కనపడేటటువంటి సబ్స్టెన్స్. అన్ని ద్రవాలు కిందకు ప్రవహిస్తే పాదరసం మాత్రం పైకి ప్రవహిస్తుంది. అందువల్లనే మనం తీసుకున్నటువంటి పాదరసం మనం ఒకవేళ ఆహారంలో పొరపాటును తీసుకున్నా లేదా నీటి ద్వారా మనకి పాదరసం మన బాడీలోకి ఎంటర్ అయినా ఇవి క్రమంగా జీర్ణ వ్యవస్థలోకి వెళ్లకుండా నేరుగా నాడీ మండల వ్యవస్థలోకి వెళ్ళి మెదడులో కూర్చోవడం జరుగుతుంది. సో మెదడు నుంచి వచ్చే సంకేతాలని పూర్తి స్థాయిలో అన్ని ఆర్గాన్స్కి అందివ్వకుండా నాడీ మండల వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసి మనకి అనేక సందర్భాలలో కొన్ని సందర్భాల్లో మెంటల్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఆహారంలో కనుక బయోమాగ్నిఫికేషన్ ద్వారా కనుక మనం వీటిని కనుక తీసుకున్నట్లయితే మనకి కొన్ని రకాలైనటువంటి పక్షవాతానికి సంబంధించిన వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఈ పక్షవాతం వచ్చే వ్యాధి వచ్చిన సందర్భాన్ని కూడా మనం జపాన్లో మనం గమనించవచ్చు. ఇది 1980వ దశకంలో జపాన్లో ఉన్నటువంటి మినిమిటా తీరంలో అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడల నుంచి విడుదలైనటువంటి మెర్క్యూరీ సముద్రాల్లోకి వెళ్ళడం, ఆ సముద్రపు చేపలు ఆహారంతో పాటు ఈ మెర్క్యూరీని పాదరసాన్ని కూడా స్వీకరించడం, ఫలితంగా వాటిలో బయోమాగ్నిఫికేషన్ అంటే జీవావర్ధనం అనే ప్రక్రియ ద్వారా వాటిలో ఉండిపోవడం, ఆ చేపలను మరలా మానవులు తినడం, ఈ మానవులకు మరలా వాటిలో ఉన్నటువంటి మెర్క్యూరీ లేదా పాదరసం అనేది వారి యొక్క దేహంలో ప్రవేశించడం ఫలితంగా చాలా తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కోవడం జరిగింది జపాన్ ప్రజలు. సో దీనికి కారణం ఏమిటంటే జీవావర్ధనం. సో దీనివల్ల ఎముకల క్షీణత లేదా అలాగే పక్షవాతం సంభవించడానికి అవకాశం ఉంది. ఈ వ్యాధిని మినిమిటా అని అక్కడ పేరు పెట్టడం జరిగింది. అలాగే మన జలాలలో కనుక క్యాడ్మియం కనుక ఎక్కువ ఉన్నట్లయితే, క్యాడ్మియం కాలుష్యం కనుక జరిగినట్లయితే ఇటాయి వ్యాధి, అలాగే ఆస్టియో మలేషియా వ్యాధి, అలాగే వెంధ్యత్వం అంటే సరిగా పనిచేయలేకపోవడం, పొటెన్షియల్ లేకపోవడం, ఫెర్టిలిటీ తగ్గిపోవడం, అలాగే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉన్నాయి క్యాడ్మియం యొక్క కాలుష్య కారకాల వల్ల. ఇక జల కాలుష్యానికి సంబంధించినటువంటి మరొక మూలకాన్ని కనుక మనం చూసినట్లయితే మ్యాంగనీస్ కనుక తీసుకున్నట్లయితే మనకి మ్యాంగనీస్ గనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి సమస్య రావడానికి అధికంగా అవకాశం ఉంటుంది. సో ఈ మ్యాంగనీస్ని కనుక పరిమాణం కనుక ఎక్కువగా ఉన్నటువంటి నీటిని కనుక మనం కనుక జలంగా స్వీకరించినట్లయితే దాదాపుగా కంటి చూపు పూర్తి స్థాయిలో మందగించడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా వెంధ్యత్వం అంటే మళ్ళా పొటెన్షియల్ తగ్గిపోవడము, ఇప్పుడు ఫెర్టిలిటీ తగ్గిపోవడం ఇవన్నీ కూడా మనకి ప్రధానమైన సమస్యలుగా గమనించవచ్చు. అలాగే సీసం కనుక చూసినట్లయితే లెడ్ ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి ఒక జల కాలుష్య వనరు. వీటి వలన మనకి గుండె జబ్బులు రావడానికి, అలాగే వ్యక్తి యొక్క హిమోగ్లోబిన్ తన లక్షణాలను కోల్పోవడానికి, హిమోగ్లోబిన్ దెబ్బతినడానికి, అలాగే బ్లడ్ ప్రెషర్ మనకి బీపీ రావడానికి వీటన్నిటికి కూడా ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక జలవరలో ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క పరిమాణాన్ని కనుక మనం చూసినట్లయితే దీన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. సో ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది కనుక క్రమంగా తగ్గిపోతూ వస్తే దాన్నే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. సో ఒక ఏ స్థాయిలో ఉండాలి బయోలాజికల్ ఆక్సిజన్ లేదా డిజాల్వ్డ్ ఆక్సిజన్ కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ పరిమాణము లేదా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎంత ఉండాలి అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీన్ని డిఓ విలువ అంటాం. ఈ డిఓ విలువ ప్రతి లీటర్కి కనీసం 8 మిల్లీగ్రాములు ఉంటే ఆ నీరుని మనం కాలుష్య రహిత వాటర్గా మనం నీరుగా మనం భావించవచ్చు. ఈ డిఓ విలువ ఎప్పుడైతే 8 mg/L కంటే తగ్గిపోతుందో దాన్ని జల కాలుష్యంగా వ్యవహరిస్తాం. ఒకవేళ ఈ జల కాలుష్యంలో డిఓ విలువ క్రమంగా తగ్గిపోతూ వచ్చి 4 mg/L కన్నా కనుక తగ్గిపోవడం లేదా 4 mg/L ఉండడం చూసినట్లయితే దీన్ని తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తాం. అలాగే ఈ కాలుష్య కారకాల వల్ల ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ డిమాండ్ ఏదైతే ఏర్పడుతుందో మనం బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇంతకుముందు మనం గమనించాం. వీటితో పాటుగా మరొక పదం కూడా మనం ఇక్కడ వాడడం జరుగుతుంది,
కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే, ఒక జల వనరుల్లో లేదా జలాశయాల్లో ఉన్నటువంటి సేంద్రీయ పదార్థాలను కరిగించడానికి లేదా వాటిని బయోడిగ్రేడ్ చేయడానికి, వాటిని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన ఆక్సిజన్ పరిమాణాన్ని మనం బీఓడి అంటాం, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. ఇక మనకి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కనుక చూసినట్లయితే, దీని యొక్క డెఫినేషన్ ఏముంటుందంటే, మొత్తం సేంద్రీయ పదార్థాలు ఏవైతే ఉన్నాయో జల వనరుల్లో, వాటిని ఆక్సీకరణం చెందడానికి అనే ఒక పదం వాడతాం. ఇక్కడ అక్కడేమో విచ్ఛిన్నం చేయడానికి అంటాం, ఇక్కడేమో ఆక్సీకరణం చెందించడానికి అనే పదాన్ని వాడుతున్నాం. సో ఆక్సీకరణం చెందించడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ పరిమాణం ఏదైతే ఉందో దాన్ని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, సిఓడి అని వ్యవహరిస్తాం. సాధారణంగా ఈ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లెక్కించడంలో చాలా సులభమైన పద్ధతి కాబట్టి అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం సిఓడినే మనం ప్రధానమైనటువంటి యూనిట్గా తీసుకొని జల కాలుష్యాన్ని మనం లెక్కిస్తున్నాం. ఇక ఈ వాయు కాలుష్యం కానివ్వండి, జల కాలుష్యం కానివ్వండి, వీటి యొక్క నివారణకి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇది మొదటగా చెప్పుకోవాల్సింది, సో ది వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. ఇది 1974 చేయబడింది. దీనికి మళ్ళా 1988 ఒక సవరణ కూడా చేయబడింది. సో భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో నీటి కాలుష్య నివారణకు నియంత్రణకు చట్టం తీసుకురాబడిందంటే, ఆ యాక్ట్ వచ్చి 1974 తీసుకురాబడింది. దీనికి సవరణ 1988 తీసుకురావడం జరిగింది. ఈ 1974 తీసుకునేటటువంటి ఈ వాటర్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, దీని ద్వారా జరిపేటటువంటి చర్యలు అన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కింద ఇంతకుముందు గమనించేవాళ్ళు, చేసేవారు. 1988 రాకముందు వరకు ఈ నీటి కాలుష్యానికి గురైనటువంటి కేసులు అన్నింటినీ కూడా క్రిమినల్ కేసులుగా పరిగణించి వారిని విచారణ చేసేవారు. ఈ 1988 వచ్చినటువంటి సవరణ వల్ల, చట్ట సవరణ వల్ల ఏమైందంటే, దీని ద్వారా మనకి ఆ అధికారము పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి, అలాగే స్టేట్ కంట్రోల్ బోర్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, ఈ అధికారాలను వీటికి ఇవ్వడం వల్ల వీటన్నిటిని కూడా ఈ క్రిమినల్ కేసులుగా కాకుండా ఏదైతే కాలుష్యానికి కారణమవుతున్నారో వాళ్ళ మీద అధిక మొత్తంలో జరిమానా విధించడము, లేదా కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం, కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లయితే ఆ చివరికి ఆ పరిశ్రమను మూసివేయడం అనేటటువంటి ఒక పద్ధతిని ఈ 1988 నుంచి చేసిన సవరణ ద్వారా మనం తీసుకురావడం జరిగింది. ఇక మరొక చట్టం కనుక తీసినట్లయితే, ది వాటర్ ప్రివెన్షన్ అండ్ ది 1977 ఇంకో చట్టం తీసుకురాబడింది, సెస్ యాక్ట్ తీసుకురాబడింది. ది ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ సెస్ యాక్ట్. ఇక్కడ ది వాటర్ సెస్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీన్ని 1977 తీసుకురావడం జరిగింది. సో జలవనరుల మీద పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంచడం కోసము, జలవనరులు అందరికీ సమానంగా పంపిణీ జరిగే విధంగా ఉండడము, లేదా పరిశ్రమలు కావచ్చు, లేదా మరొక ఏదైనటువంటి నిర్మాణ రంగం కావచ్చు, వీళ్ళందరూ కూడా అధిక మొత్తంలో నీరు వాడుకోవడం వల్ల, భూగర్భ జలాలను వాడడం వల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాల యొక్క పరిమాణం తగ్గి భవిష్యత్తులో అనేక సమస్యలు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నీటి వాడక నియంత్రణ కోసం ఒక సెషన్ విధించేటట్టుగా, ఒక సొంత ట్యాక్స్ని విధించేటట్టుగా తీసుకురాబడిన చట్టం ఇది 1977 తీసుకురాబడింది. దీంట్లో ఏమవుతుందంటే, ఈ సెస్ కనుక మనం కనుక పూర్తి స్థాయిలో చెల్లించలేని పక్షంలో, లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీ కనుక మనకి వాటర్ను వాడుకుంటున్నట్టయితే, ఆ మురుగు నీరు లేదా కలుషితం కాబడిన నీరు ఏదైతే ఉందో దాంట్లో 70% నీటిని వీరు శుద్ధి చేసి వదలాల్సిన అవసరం ఉంది. అంటే 70% వరకు కాలుష్యాలను తొలగించి ఆ నీటిని జలాశయాలకు కానీ బయటకు కానీ విడుదల చేయాలి. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశము నీటి నియంత్రణతో పాటు జలాశయ వనరుల్లో లేదా వాటి యొక్క మనకి నదులు కానివ్వండి, కొలనలు కావండి, వాటిలో కలిసేటటువంటి కాలుష్య కారకాల యొక్క ప్రభావాన్ని లేదా తీవ్రతని గణనీయమైన స్థాయిలో తగ్గించడము ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యంగా మనం గమనించవచ్చు. సో వాటర్కు సంబంధించినటువంటి ఈ కాలుష్యాన్ని చూసినట్లయితే, 1974 తీసుకురాబట్టి ఉండేటువంటి నీటి కాలుష్యము నియంత్రణ చట్టము, దానికి 1988 చేసిన సవరణ, అలాగే 1977 తీసుకురాబడినటువంటి
ది వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ సెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి చట్టాలు. ఈ సంవత్సరాలు కూడా కొంతమేర అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం మెయిన్స్లో కనుక వచ్చినట్లయితే ఈ తప్పనిసరిగా ఈ సంవత్సరాలతో సహా మనం ఈ చట్టాలన్నింటినీ కూడా రాసి మనము ఈ ఆన్సర్ ముగించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ సంవత్సరాలని ఈ చట్టాలను కూడా పూర్తి స్థాయిలో గుర్తుంచుకోవాల్సిన అభిప్రాయపడుతున్నాం. సో అభ్యర్థులందరూ కూడా దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండింటిలో కూడా మనము అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఈ చట్టాలతో పాటు మనం గతంలో అనేక చట్టాల గురించి మనము సెషన్స్లో మనం చర్చించున్నాం. ఈ చట్టాలు అన్నింటి మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నట్లయితే మీకు ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.